మీరు ఎప్పుడైనా మీ ఎదుటి ఎవడైనా తప్పు చేస్తున్నప్పుడు చేతనైతే సరిచేయి, చేత కాకపోతే సరిచేసేవాడికి చెప్పు. అది సాడీలు అనబడవు, అవి సాడీలు చెప్పడం అనబడవు, జీవితాలను బాగు చేయడం అనిపిస్తుంది. అది ఓ తల్లి ఒకడే కొడుకు అల్లారి ముద్దుగా పెంచుకునేది, కొట్టుకెళ్ళేది కొడుకుని తీసుకుని. ఆడు ఒకరోజు అంత పిల్లోడు అంతకుముందు కొసరు అడిగేవాళ్ళుగా వంకాయలు కొన్నదనుకో, అయ్యో బాబు రెండు వంకాయలు అబ్బాయి కొసరి అనేవాళ్ళు. ఒకడు మంచోడు అయితేనేమో, తెలివైనటువంటి వాడైతేనేమో రెండు వంకాయల కాటాలో తగ్గించి రెండు వంకాయలు కొసరేసి సరిపోయిన పోనేవాడు. అంతే కదా, వాడికి మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది? కానీ వీళ్ళకి ఏం తృప్తి అంటే కేజీకి పావు కేజీ తగ్గించినా పర్వాలేదు కానీ రెండు వంకాయలు కొసరయ్యాల, అప్పుడు వాళ్ళకి తృప్తి. కొసరయ్యలా అక్కడ పిసిన రోడ్డు టమాటా లేదో ఉన్నది. అప్పుడు ఆ కొడుకు ఏం చేశాడంటే, మా అమ్మకి కొసరయ్యవా, ఈ సంగతి తెలుస్తున్నా కానీ ఆ బుట్టలో ఉన్న రెండు టమాటాలు తీసుకొని కిందోడు కదా బల్ల కింద ఉన్నాడు కనపడట్లా అల్లమ్మని అలా గిల్లి, అమ్మాయి అని వేసేదానండి. ఇంకప్పుడు కొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళమ్మ ఏదుగుంటే దాన్ని తగ్గట్టు చూపిస్తాడు అనేది. ఇది రాను రానాడు కొబ్బరి లవ్జులు మైసూరు పాకులు శనగ లడ్లు లేపేస్తున్నాడు. ఏనాడు కూడా రే తప్పురా అని చెప్పలా, ఎందుకంటే కొసరై బదులు తీడేస్తున్నాడుగా. వాడు అలా పెరిగి అలా పెరిగి పెద్ద పేరు మోసిన దొంగ అయ్యాడు. అడ్డం వచ్చినటువంటి వారిని మంటలు చేసి దోపిడీలకి అలవాటు పడ్డాడు. వయసు వచ్చేసరికి మానభంగాలు చేయడం మొదలుపెట్టాడు. 25-26 వచ్చేసరికే పేరు మోసిన దొంగ వాడిని మొత్తం మీద పోలీసులు పట్టుకొని జైల్లో పెట్టారు, కోర్టుకి తీసుకెళ్ళారు. జడ్జి వీడి మీద ఉన్న నేరాలన్నీ తీసి అది రుజువైనందున వీడికి ఉరిశిక్ష విధించండి, ఉరిశిక్ష విధించబడింది. వీడికి జైల్లో పెట్టి పలానా రోజు ఉరి అని అనౌన్స్ చేశారు డేటు. ఈ లోపల వాడి చివరి కోరిక ఏమన్నా ఉందేమో అడగండి రా బాబు, చివరి కోరిక తీరుస్తారు సత్యవాడికి, రకరకాల కోరికలు తీర్చుకుంటారు సత్యముందు. అందుకని డాక్టర్ గారు కూడా చూసారా, వీడు చత్తాడనుకుంటే వీడు కావాల్సినంత పెట్టేసేయని అంటారు. అంటే మొత్తం పెట్టండి అన్నాడంటే ఇక సూత్రమేనని అర్థం కాలేదా, వీడికి పెట్టాల్సినని పెట్టండి ఉన్నన్నాళ్ళు ఉంటాడని. చివరి కోరిక ఏమిటంటే మమ్మను చూడాలండి అన్నాడు, మమ్మను ఒకసారి చూడాలండి అన్నాడు. ఆమె వచ్చింది ఏడ్చుకుంటూ, కొడుక ఒకగానొక బిడ్డవయ్యా ఎదురానికి కర్మని వచ్చింది. అంతే కదా పాపం ఒకగానొక బిడ్డ. అమ్మా ఒకసారి నీతో ఒక మాట చెప్పాలి, చెవు ఒకసారి లోపలికి పెట్టు అన్నాడు. ఏంది నాయనా అని పెట్టింది. ఈ చెవు గుమ్మ ఉంటుందిగా చెవు, అమాంతంగా పట్టుకుని కరకరకరకర కొరికి ఊడొచ్చేటట్లు చెవు గుమ్మ ఠూ అని ఊసాడు అంతే. ఆ పోటుకి ఆ బాధకి కేకలకి పోలీసులు 4-5 వచ్చినాయ్, ఉరి 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 దుర్మార్గుడు రా నువ్వు, ఎందుకురా కన్న తల్లిని అలా కోరికావు అని అడిగారు. అప్పుడు ఆడు ఏమన్నాడంటే, సార్ ఈరోజు నేను ఉరి వేయబడడానికి ఇంత నాశనానికి వెళ్ళడానికి కారణం మా అమ్మేనండి అన్నాడు. అదేంట్రా మీ అమ్మ దొంగతనాలు చేయమందా? లేదు. మరి మీ అమ్మ కారణం ఎలా అయిందిరా? నాకు బాగా గుర్తుంది, మా అమ్మ కొసరు అడిగింది వాడేలా, నేను 2 టమాటాలు దొంగతనం చేశాను, ఫస్ట్ దొంగతనం అది. మా అమ్మతో చెప్పా, అమ్మ వేయొచ్చా అందులో అని.
ఏంటో దొంగతనం అని అంటే అది తప్పనే సంగతి నాకు తెలిసేది. మా అమ్మ సైగి చేసింది ఏహే అనింది. అదే నా జీవితం నాశనం అవడానికి నాంది. ఆ తర్వాత నేను పలుమార్లు కొట్టుకెళ్ళినప్పుడల్లా దొంగతనం చేశాను. టమాటాలో, వంకాయలో, బెల్లపు గడ్డలో. ఏనాడు మా అమ్మ చెప్పలేదు తప్పని, అందుకని నా జీవితం పతనం అయిపోయింది అని చెప్పాడట. తల్లులారా, ఎంతమందికి అర్థమైందంటారు? ఎవడైనా ఒకడు తప్పు చేసినప్పుడు మందలించే వాడికి చెప్పకపోతే ఎలా తెలుస్తుంది తప్పు అనే సంగతి? ఎలా తెలిసింది? సంఘంలో కూడా చాలామంది ఉంటారు, పెద్ద దొంగలు ఇల్లు, పెద్ద దొంగలకు దొంగలకు ఇల్లు. నాకు తెలిసి వీళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారంటే కాస్త అనుమానమే. అర్థమవుతుందా? తప్పు చేసిన వాడు ఎంత నేరస్తుడో దాన్ని మందలించిన వాడు కూడా చూసి అంతే నేరస్తుడు. మందలిస్తే మందలించు, మందలించకపోతే చెప్పు, దాన్ని యథార్థత అంటారు.